మా దగ్గరికి అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారండి. స్వామి, ఏకాగ్రత కుదరడం చాలా కష్టంగా ఉందండి. అంటే ఎందుకయ్యా? ఎవడు అక్కర్లేను, నీ జ్ఞాపకాలు వస్తున్నాయండి. అంటే మేము అడుగుతుంటాం, నీకు మ్యారేజ్ అయిందా? అంటే అయింది స్వామి. అంటే మరి ఎప్పుడైనా మీ ఆవిడ జ్ఞాపకం? అసలు అదే కదండి ప్రమాదం. మరి మీ ఆవిడ నీకు జ్ఞాపకం రావడానికి నువ్వు ఎంతకాలం తపస్సు చేసావు, ఎంతకాలం జపం చేసావు, ఎంతకాలం సాధన చేసావు చెప్పగలవా? మీ అందరికీ కూడా ఇష్టమైనవి కొన్ని ఉంటాయి, ఉండవా? ఉంటాయి. అవి కూడా మీ ధ్యానాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవునా కదా? అవి మీకు మనస్సులో నిరంతరము అలాగ ఆడుతూ ఉండడానికి మీరు ఏమిటి చేస్తున్నారు చెప్పండి? అది డబ్బులనండి, పదవనండి, మరొకటనండి, మరొకటండి, ఏదైనా అనండి, మీ మనస్సులో కొన్ని వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి కదా. ఎప్పుడు వాటి మీదకి మీ ధ్యానం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా వెళ్ళడానికి మీరు ఏమిటి చేశారు? సింపుల్ అండి, వాటిని మీరు ప్రేమించారు, ఇది నాది అని అనుకున్నారు. దేని యందు నాది అని అనుకుంటామో దాని యందు ప్రేమ కలుగును, ఇది మొదటి రూల్ అండి. అది మంచా చెడా అని అడగండి, ఏదైనా సరే. దేనిని నాది అని అనుకుంటారో దాని యందు ప్రేమ కలుగును. ప్రేమ కలిగిన దానిలో మంచే నీకు అనిపిస్తుంది. ఎప్పుడు దాన్ని ముక్కు కారుతున్నా నా బుజ్జిగాడని ఆకుతూ ఉంటావు. ఎందుకంటే వాడు నావాడు అని అనుకున్నాడు కనుక వాడు ఊళ్ళంతా బూడిది బుసవనలా ఉన్నా ఆహా మా వాడండి ఆణిముత్యం అంటావు నువ్వు. ప్రేమ ఉంది కనుక, ప్రేమ లేనప్పుడు వాడు పాప నీట్గా ఉన్నా హట్ హట్ అండ్ జాగ్రత్త దూరం దూరం అండి రూల్స్ మాట్లాడతావు. వెరీ సింపుల్ అండి, దేన్ని నువ్వు ప్రేమిస్తావో దాని ఎందే నీ మనస్సు పెడుతుంది, అదే ఎప్పుడు నీ మనస్సులోకి వస్తుంది, దాంట్లో మంచే నీకు అనిపిస్తుంది, అందులో ఉన్నవన్నీ గుణాలు అని అనిపిస్తాయి, చెడైనా నీకు గుణాలుగానే అని అనిపిస్తాయి, వాటిని నువ్వు వదలలేక మళ్ళీ 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 మనసులో పెంచుకుంటూ ఉంటావు. వెరీ సింపుల్. లోకంలో వాటిని అనుకుంటున్నావు, భగవంతుడిని అనుకో, భగవంతుడిని ప్రేమించు. ఆ ప్రేమను ప్రారంభిస్తే నీకు అటే దృష్టి పెడుతుంది. అయితే భగవంతుడిని ప్రేమించడానికి ఆయన కనిపిస్తే కదా, కనిపించడం కోసం ఇచ్చిన అవతారమే విగ్రహము అని నిన్న మనం మొన్నటి సాయంకాలం మనం చెప్పుకున్నాం. కనుక విగ్రహ రూపంలో ఆయన ఉంటాడు. ఇప్పుడు అక్కడ నువ్వు ప్రేమించడం ప్రారంభించు. అందుకు నీకు అక్కడ అలంకరణలు, అందుకు నీకు అక్కడ నివేదనలు, అందుకు నీకు అక్కడ ఆరాధనలు. ప్రేమ అక్కడ ఆరంభం కావాలండి. అది ఎక్కడో ఒక కనిపించే చోట కదండి కావాలి. అందుకు నీకు కనిపించడం కోసం విగ్రహాన్ని శుభ ఆశ్రయం అని పేరు పెట్టారండి దానికి. పరాశర మహర్షి శుభాశ్రయం అని పేరు పెట్టారు. ఆ శుభాశ్రయం ఒకదాని నువ్వు పెట్టుకుని చక్కగా అక్కడిని సాధన ఆరంభం చేస్తే క్రమంగా క్రమంగా నీకు ధ్యానం కుదురుతుందయ్యా. నువ్వు నిలకడ కలవాడివి కాగలుగుతావు. మనస్సులో ఆ రకమైనటువంటి ఒక ఏకాగ్రత ఎంతెంత ఎంతెంత పెరుగుతుంటే అడ్డొచ్చేటటువంటి రజస్తమ ప్రచురమైనటువంటి మాలిన్యాలు అంతంతా పక్కకి పోవడం ప్రారంభిస్తాయి.